హాయ్ అండి నేను మీ నేస్తంలో ఈరోజు గిల్ సాల్మోన్ ఫిష్ చేయబోతున్నాము చూడండి ఇది చాలా మంచిగా రుచిగా ఉంటుంది చిన్నపిల్లలకి చాలా 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 బలం హెల్తీ అండి చాలా మంచిది బోన్ కూడా తక్కువగా ఉంటుంది రండి చూద్దాం ఎలా తయారు చేయాలో టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్రెష్ సాల్మోన్ తీసుకోండి తర్వాత ఆయిల్ ఆలివ్ ఆయిల్ ఇంకా షుగర్ లెమన్ జ్యూస్ దిల్ లీవ్స్ ఇవన్నీ కూడా వేసి సాల్ట్ ఇవన్నీ కూడా వేసి చక్కగా చేయాలి చాలా మంచిది హెల్త్కి బేబీస్కి ఒక బౌల్ తీసుకోండి ఇప్పుడు అందులో ఇవన్నీ కూడా యాడ్ చేసుకుందాం లెమన్ జ్యూస్ అండ్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆలివ్ ఆయిల్ చాలా మంచిది పిల్లలకి ఇంకా కొంచెం షుగర్ వేసుకోండి టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ వేస్తున్నాము టేస్ట్ కోసం ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి దిల్ లీవ్స్ కూడా వేసుకొని అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మంచిగా కలుపుకోవాలండి మంచిగా కలుపుకోవాలి ఇది ఈ ఫిష్కి పట్టేంతగా మంచిగా ఎలాగా మొత్తం వేసుకొని సిక్స్ అవర్స్ సోక్ చేసుకోవాలి ఇంకా నైట్ సోక్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఓవర్ నైట్ సోక్ చేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కామెంట్ చేయండి సిక్స్ అవర్స్ సిక్స్ అవర్స్ మేము సోక్ చేసాము దీన్ని సిక్స్ అవర్స్ తర్వాత చూస్తే ఇలా అవుతుంది దీన్ని తీసి డైరెక్ట్ అలాగే గ్రిల్ గ్యాస్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని డైరెక్ట్గా గ్రిల్ చేసుకోవడమే ఇంకా నూనె యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఫస్టే ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాము ఇంకా ఇలాగా అన్ని వరుసగా పెట్టుకొని వన్ బై వన్ మీరు మీరు రిమైనింగ్ ఉన్నటువంటి అందులో ఉన్నటువంటిది మొత్తం కూడా మనం వేసేసుకోవాలి ఏదైతే ఆలివ్ ఆయిల్ అదంతా మిగిలిపోయి ఉంటుంది కదా సోప్ చేసినప్పుడు అది పైనుంచి ఇలాగా వేసుకుంటూ మంచిగా వీటిని వేయించుకోవాలి చూడండి ఎంత బాగుందో గోల్డెన్ కలర్ వచ్చాయి చాలా చక్కగా ఉన్నాయి టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి మాకు మీ సజెషన్స్ ఏమైనా ఉంటే మాకు కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఇది చిన్నపిల్లలకి హెల్త్కి చాలా మంచిది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా వెజిటేబుల్ సలాడ్స్తో కూడా మీరు దీని ఇవ్వచ్చు మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్